నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న బీజేపీ ప్రభుత్వ విజయాలను ఎంపీ హరిబాబు విశాఖలో మీడియాకు తెలిపారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఆర్థిక సంస్కరణలు అమలు చేశారని అన్నారు. నిజాయితీతో కూడిన పాలన అందించారని, ఒకే దేశం ఒకే పన్ను జీఎస్టీ లాంటి సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు పెంచేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై 2011లోనే ప్రత్యేక రాష్ట్ర ప్రగతికి సోపానాల పుస్తకం రచించడం జరిగింది. రాష్ట్రం అభివృద్ధికి దోహదపడే అంశాలను పుస్తకంలో చెప్పడం జరిగిందని చెప్పారు. చట్టంలో ఉన్న అంశాలకు కేంద్రం కట్టుబడి ఉండు. గిరిజన విశ్వవిద్యాలయం తెలంగాణలో కూడా అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అక్కడి నుంచి వచ్చే స్పందన బట్టి ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ అంశాలపై, సాధ్య సాధనాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు. ఏపీలోని ఇతర జిల్లాల అభివృద్ధి ఈ నాలుగేళ్లలో జరిగినంతగా గతంలో ఎందుకు జరగలేదని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కుమారస్వామిని ప్రమాణ స్వీకారంలో అసలు స్వరూపం బయటపడిందని ఎంపీ హరిబాబు అన్నారు. 2011లోనే రాష్ట్రం విడిపోకముందే ప్రత్యేక ఆంధ్ర ప్రగతికి సోపానం అనే పేరుతోటి ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసి, రాష్ట్ర విభజన జరిగితే ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ది జరిగే అవకాశాలు ఉన్నాయో ఆ రోజన్నీ కూడా మేము వివరంగా ఆ పుస్తకంలో ఇచ్చాం. ఏ విధంగా మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏర్పడే అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది, ఏ విధంగా హైదరాబాదులో కూర్చునే సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ వనరుల ఆధారంగా రావలసిన అభివృద్ది పట్ల శ్రద్ధ చూపకుండా పనిచేశారు అన్న విషయాలన్నింటినీ కూడా అందులో విస్తరించాం. మనకున్న వనరులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాలన్నీ కూడా ఆ రోజునే మేము విశదీకరించడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, అందులో పేర్కొన్నటువంటి అన్ని హామీలను ఆంధ్రప్రదేశ్కి ఎమ్మెల్యే కాకని మంత్రి